హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కి ఉన్న వాల్యూ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు ఒక మూవీ హిట్ అయిందంటేనే ఆ మూవీలో హీరో ఎస్టాబ్లిష్డ్ స్టార్ లేక కొత్త వాడా అనే తేడా లేకుండా క్రేజ్ అండ్ నిమ్మేస్ తో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చి పడతాయి చిన్న హీరోల పరిస్థితే ఇలా ఉంటే అదే స్టార్ డమ్ ఉన్న హీరో హిట్ కొడితే అది కూడా వరుసగా మూడు సార్లు ఇక ఆ హీరో నెంబర్ వన్ రేస్ లో దూసుకెళ్లిపోవడం పక్క అలా మన టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయిన పవన్ మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ బర్నీ అండ్ చరణ్ లు వాళ్ళ కెరీర్ మొత్తంలో ఎన్ని హ్యాట్రిక్ ఇట్స్ కొట్టారో అసలు హ్యాట్రిక్ ఇట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయాల్ని తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ స్క్రిబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీళ్ళందరిలో ముందుగా ఎంట్రీ ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్ సో పవర్ స్టార్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తన మొదటి సినిమా అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎవరేజ్ గా ఆడి సరైన సక్సెస్ ని తనకి తీసుకురాలేకపోయింది అయితే రెండవ సినిమాగా వచ్చిన గోకులంలో సీత మూవీ తో తొలిసారి హిట్ అనే మాట విన్నాడు పవన్ ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీ అయితే సూపర్ హిట్ అయ్యి పవన్ కి మంచి మార్కెట్ ని అండ్ యూత్ లో క్రేజ్ ని సంపాదించి పెట్టింది ఇక అదే పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అయిన తొలి ప్రేమ మూవీ అయితే ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి పవన్ ని స్టార్ హీరోగా కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది అలా తొలి నాలుగు సినిమాలతోనే హ్యాట్రిక్ చూసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు పవన్ ఈ విజయాల పరంపర అక్కడితో ఆగలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్ముడు అనే మూవీతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని ఇక రెండు వేల సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీ మూవీతో అప్పటి వరకు ఉన్న తన మూవీస్ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి తీసి మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విత్ మేనరిజమ్స్ ఇక రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన మూవీ ఒక ప్రభంజనం ఇప్పుడున్న స్టార్ హీరోలకి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కాస్త టైం పట్టినా కానీ ఏడవ సినిమాతోనే ఓపెనింగ్స్ లో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసి యూత్ లో నెంబర్ వన్ హీరోగా మారి మరొక హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ అలా తొలి ఏడు సినిమాల్లో నాలుగు బ్లాక్ బస్టర్స్ రెండు హిట్స్ తో పంతొమ్మిది నుంచి రెండు వరకు ఐదేళ్ల పాటు సక్సెస్ చూసిన పవన్ ఈ రికార్డ్ ని తన సమవుజ్జీల్లో ఎవరు అందుకోలేకపోయారు బట్ డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ స్టిల్ కొంతమంది హీరోలకి ఉంది తర్వాత అన్ని ఫ్లాప్స్ రావడం గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది మధ్యలో కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ అయ్యి యావరేజ్ హ్యాట్రిక్ హిట్స్ ని ఇప్పటి వరకు పవన్ చూడలేదు సో అలా పవన్ కెరీర్ లో రెండు హ్యాట్రిక్ హిట్స్ సినిమాలు ఉన్నాయి ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ విషయానికి వస్తే కెరీర్ మొదట్లో ఒక హిట్ ట్రెండ్ ఫ్లాప్స్ అన్నట్టు నడిచేది మొదటి సినిమా రాజ్ కుమారుడు సూపర్ హిట్ కాగా తర్వాత రెండు సినిమాలు అయిన యువరాజు అండ్ వంశీ పెద్దగా ఆడలేదు ఇక నాలుగో సినిమాగా వచ్చిన మురారి సూపర్ హిట్ అయ్యి క్లాసిక్ గా మిగిలిపోగా ఆ తర్వాత రిలీజ్ అయిన బాబీ టక్కరి దొంగ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి ఇక ఒక్కడు తర్వాత కూడా ఇదే పరిస్థితి అయితే రెండు వేల ఐదు అతడు రెండు వేల ఆరులో పోక్రీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అవగా మహేష్ బాబు స్పీడ్ కి సైనికుడు అతిథి అండ్ కలేజ సినిమాలు బ్రేక్స్ వేసాయి అయితే ఆ తర్వాత రిలీజ్ అయిన దూకుడు ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మహేష్ ని రేస్ లోకి తీసుకురాగా బిజినెస్ మ్యాన్ అండ్ సీతమ్మ వాకిట్ లో సినిమాలు చుట్టూ సినిమాలు సూపర్ హిట్ అయ్యి తనకి మొదటి హ్యాట్రిక్ విజయాలని అందచేశాయి తిరిగి హిట్ తర్వాత రెండు ఫ్లాప్స్ అనే సూత్రాన్ని ఫాలో అవుతూ సీతమ్మ వాకిట్ లో సినిమాలు చుట్టూ తర్వాత వన్ నేనొక్కడినే ఆగడు సినిమా ఫ్లాప్స్ అయ్యాయి శ్రీమంతులు హిట్ అయిన తర్వాత బ్రహ్మోత్సవం స్పైడర్ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన మూవీతో మంచి కంబ్యాక్ దక్కింది మహేష్ కి అక్కడ నుంచి వరుసగా మహర్షి నీకెవరు వంటి వంద కోట్ల సినిమాలతో మరొక హ్యాట్రిక్ ని అందుకున్నాడు సో అలా మహేష్ కెరీర్ లోను రెండు హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఉన్నాయి ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తారక్ కెరీర్ ని అబ్జర్వ్ చేస్తే తన హ్యాట్రిక్ విజయాలకు ఒక డైరెక్టర్ రెండు సార్లు అడ్డు తగిలాడు ఎన్టీఆర్ కి రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నంబర్ వన్ రెండు వేల రెండు లో ఆది వేల మూడు లో వంటి సాలిడ్ హిట్స్ వచ్చినా ఆ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినవి కాదు ఇక రెండు వేల ఆరులో లో రాకీ మూవీతో మంచి విజయాన్ని అందుకుని రెండు వేల ఏడు లో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న తారక్ కంత్రి అనే సినిమాతో బ్రేక్ లేసారు డైరెక్టర్ మెహర్ రమేష్ ఆ మూవీ పోకరిని ఇన్స్పైర్ అయ్యి తీసినట్టుంది అనే టాక్ రావడంతో ఫ్లాప్ గా మిగిలిపోయింది ఇక అదుర్స్ బృందావనం వంటి హిట్స్ తో గాడిలో పడ్డ తారక్ కిరీర్ ని పట్టాలు తప్పించిన సినిమా రెండు వేల పదకొండులో లో రిలీజ్ అయిన శక్తి మూవీ ఈ మూవీకి కూడా డైరెక్టర్ మెహర్ రమేష్ సో తిరిగి మళ్ళీ మెహర్ తో మూవీ చేసే శక్తి లేక వేరే రూట్ వెతుక్కున్న ఎన్టీఆర్ కి టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ వంటి హిట్స్ అలా కెరీర్ లో తొలిసారి జైలవకుశ ని ట్రిపుల్ ఆర్ మూవీ చేరుకోబోతున్నాడు తారక్ మరి ఆ తర్వాత సినిమాలు కూడా హిట్స్ అయితే ఆరు సినిమాల కంటే ఎక్కువ హిట్స్ వరుసగా అందుకుని తన జనరేషన్ లో ఎవరికీ లేని రికార్డు క్రియేట్ చేసే ఛాన్సులు లేకపోలేదు ఇక ఆ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ కి మొదట్లో ఒక హిట్ టు రెండు ఫ్లాప్స్ అన్నట్టు నడిచేది కెరీర్ వర్షం హిట్ తర్వాత అడివి రాముడు చక్రం ఫ్లాప్స్ అవ్వగా తర్వాత డార్లింగ్ వరకు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి ఇక డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ బ్యాక్ బ్యాక్ హిట్స్ పడినా కూడా తన స్పీడ్ కి బ్రేక్ వేసిన మూవీ రెబల్ భారీ అంచనాలతో రెండు వేల పన్నెండులో లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది లేకుంటే అప్పుడే ఒక హ్యాట్రిక్ ఉండేది ప్రభాస్ కు ఇక ఆ తర్వాత మిర్చి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాహుబలి సిరీస్ తో తొలి హ్యాట్రిక్ ని అందుకున్నాడు ప్రభాస్ అలా ప్రభాస్ కెరీర్ లో ఒక హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఉన్నాయి ఇక ఆ తర్వాత డెబ్యూ ఇచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ కెరీర్ స్టార్టింగ్ లోనే గంగోత్రి ఆర్యా బన్నీ వంటి సూపర్ హిట్స్ వచ్చి పట్టాయి అలా తొలి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బన్నీకి కి మధ్యలో హ్యాపీ అనే మూవీ నిరాశపరచకపోయి ఉంటే తర్వాత రిలీజ్ అయిన దేశముదురు పొరుగు వంటి హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కుట్టిన హీరోగా రికార్డు వచ్చి ఉండేది తిరిగి గుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి శరేనోడు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మరొక హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకుని పవన్ మహేష్ తర్వాత హాఫ్ హిట్ అందుకున్న హీరోగా నిలిచాడు అర్జున్ ఇక అలవైకుంఠపురంలో పుష్ప సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకుని ఎన్టీఆర్ లానే మరో హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు బన్నీ ఇక వేలలో ఆఖరిగా డెబ్యూ ఇచ్చిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చరణ్ కి టాప్ సిక్స్ హీరోస్ లో ఎవరికీ లేని ఒక అరుదైన రికార్డు ఉంది అదేంటంటే ఇప్పటి వరకు ఒక్క హ్యాట్రిక్ కూడా లేకపోవడం చిరుత మగధీర తర్వాత ఆరెంజ్ ఫ్లాప్ రచ్చా నాయక్ హిట్స్ తర్వాత తుఫాన్ ఫ్లాప్ ఎవడూ గోవిందుడు అందరు వాడేలే తర్వాత బ్రూస్లీ ఫ్లాప్ ఇక ధృవ రంగస్థలం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత వినయ్ రామ ఫ్లాప్ ఇలా రెండు హిట్స్ పడిన వెంటనే ఒక ఫ్లాప్ ఇవ్వడం చెర్రీకి అలవాటుగా మారిపోయింది బట్ ప్రజెంట్ చేస్తున్న మూవీస్ లైన్అప్ చూస్తుంటే ఈసారి హ్యాట్రిక్ కొట్టేలానే కనిపిస్తున్నాడు అలా ప్రస్తుతానికి పవన్ మహేష్ అండ్ బన్నీలు రెండేసి హ్యాట్రిక్ కిట్స్ తో టాప్ లో ఉండగా ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ లో ఒక్క హ్యాట్రిక్ కిట్స్ తో రెండో ప్లేస్ లో చరణ్ మూడో ప్లేస్ లో నిలిచాడు సో గాట్స్ ద వీడియో త్వరలో ఈ రికార్డ్ ని బ్రేక్ చేసే హీరో ఎవరవుతారని మీకు కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ